వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్ దీంతో ఫ్రీగా అన్నీ ఉన్నాయి చూసుకోండి వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏమైతే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలో పట్లన్నింటి అన్నిటి గురించి కూడా వాటిల్లో ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మనం లాగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేద్దామండి వాటిలో అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మనందరికీ తెలుసు ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్గా ఎన్నికైన శశాంక్ మనోహర్ శశాంక్ మనోహర్ పేరు గుర్తుంచుకోవాలి మనోహర్ పదవీ కాలం జూలై ఒకటిన ముగిసింది ఆయన ఇటీవల కాలంలో జూలై ఒకటో తారీఖున ఇటీవల కాలంలో పదవీ విరమణ చేయడం అనేది జరిగింది ఎవరంటే శశాంక్ మనోహర్ దీంతో ఈ బాధ్యత నుంచి శశాంక్ వైజాగ్ గారు కొత్తగా చైర్మన్ కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు కూడా కొత్తగా మరలా చైర్మన్ వచ్చే వరకు కూడా ఈ శశాంక్ మనోహర్ మనోహర్ యొక్క ఆయన స్థానంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా గా వ్యవహరిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖ్వాజా ఇమ్రాన్ ఖాజా అనేటువంటి ఆయన తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించడం అనేది తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ శశాంక్ మనోహర్ ఈయన ఇటీవల జూలై ఒకటో తారీఖున పదవీ విరమణ చేయడం అనేది జరిగింది ఆయన ప్రదేశంలో ఆయన ప్లేస్లో ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాజా ఆగా ఈయన తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ నెక్స్ట్ సరిహద్దు సరిహద్దుల్లో ఉధృతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్ చైనా నిర్ణయించాయి అయితే ఎప్పటి నుంచో మనకి ఈ యొక్క భారత్ చైనా ఈ యొక్క సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం గత నెల రెండు నెలల నుంచి కూడా అటు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలు అదేవిధంగా ఇటీవల కాలంలో మన సైనికులు అమర మరణించడం అనేది ఒక ఇరవై మంది వరకు చనిపోవడం జరిగింది అదేవిధంగా చైనాకు సంబంధించిన సైనికులు కూడా కొంతమంది చనిపోయారు కానీ అధికారికంగా ప్రకటించడం అనేది జరగలేదు మన చైన్ సైనికులు మాత్రం ఇరవై మంది మన ఏపీకి చెందినటువంటి కర్నల్ సంతోష్ బాబు గారు ఆ విషయాలన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ భాగంలో చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు పేపర్లో కూడా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇటువంటి ఉధ్రిక్తల మధ్య వీటిలన్నింటినీ కూడా ఈ యొక్క లద్దాఖ్ ఈ యొక్క సరిహద్దు తూర్పు లద్దాఖ్లో ఉన్న సరిహద్దుల్లో గత ఏడు వారాల కంటే ఏడు వారాల కంటే కూడా ఎక్కువ అండి అంటే సీరియస్ ఐ మనకి జూన్ ఫిఫ్టీన్త్ వచ్చేటప్పటికి జూన్ ఫిఫ్టీన్త్న ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది మనందరికీ గుర్తే జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్న ఆ యొక్క నైటు ఈ యొక్క వాళ్ళు మన సైన్ మన సైనికులు ప్లస్ చైనా సైనికులు ఇద్దరు కూడా ఆ యొక్క రాళ్లతో కానీ లేదనుకున్నట్లయితే రాళ్లతో కానీ దాడి చేసుకోవడం అనేది జరిగింది అనేక మంది చనిపోవడం జరిగింది ఆ డేట్ గుర్తుంచుకోవాలంటే జూన్ ఫిఫ్టీన్త్ అది జరిగినటువంటి జూన్ ఫిఫ్టీన్త్ దీన్ని మీ యొక్క వివాదాన్ని తగ్గించుకోవడానికి శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మొండి చైనా ఆ చైనా అంతా కూడా వితండవాదం కాబట్టి మన భారతదేశం ఆర్థికంగా కొంత దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక యాభై తొమ్మిది యాప్లను కూడా రద్దు చేయడం అనేది జరిగింది మనందరికీ తెలుసు వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి టిక్ టాక్ అనేది ఆ టిక్టాక్ని ఇటీవల కాలంలో మనం బ్యాన్ చేయడం మన భారత ప్రభుత్వం మొత్తం యాభై తొమ్మిది బ్యాన్ చేశారు టిక్టాక్తో సహా అదేవిధంగా ఎక్కువ ప్రపంచంలోనే టిక్ టాక్ యోజర్లు ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం అమెరికా సెకండ్ ప్లేస్లో వస్తే ఫస్ట్ ఏదంటే మనకి భారతదేశంలోనే ఎక్కువగా టిక్ టాక్ యూజర్లో ఉండడం అనేది జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి చర్చలేమంత ఫలించకపోవడంతో ఈరోజు ఈరోజు అనగా మనకి మన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రక్షణ శాఖ మంత్రి మరియు నరవణి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆ యొక్క లద్దాఖ్ తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి ఆ యొక్క బేస్కి అక్కడ ఎల్ఏసికి ఎల్ఏసీకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆ పరిసర ప్రాంతాలకి ఈరోజు మన ప్రధాని ప్రయాణమై వెళ్ళడం అనేది కూడా జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం ప్రతిదీ కూడా న్యూస్లో చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా కీన్ అబ్జర్వేషన్లో ఉండాలి చూస్తూ ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయంగా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్గా కరోనా కాలంలో యొక్క కరోనా కాలంలో ఈ యొక్క మే జూన్ నెలతో దీన్ని ఆపేద్దాం అనుకున్నారు కానీ దీని యొక్క ఈ యొక్క పాండమిక్ ఈ కరోనా పాండమిక్ అనేది కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అనేది చాలా ఉధృతంగా ఉన్న కారణంలో దాన్ని ఎప్పటివరకు పొడిగించారంటే నవంబర్ నెలాఖరు వరకు కూడా దీన్ని పొడిగించడం అనేది జరిగింది దీనిని పొడిగించారంటే ఇక్కడ మనకి పిఎం జేకే ఏవై పిఎం జేకే ఏవైని పొడిగించడం వల్ల ఎంత భారం ఎకరిస్త అవుతుందని మనకి తొంభై వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద పడుతుంది తొంభై వేల కోట్లు ప్రభుత్వానికి అదనంగా భారం పడుతుంది అయినప్పటికీ కూడా ఈ ఉచిత ఉచితంగా బియ్యాన్ని అందించడం కందిపప్పు లేనకుంటే శనగలు ఇటువంటి అందించడం ద్వారా ప్రజలను కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని నవంబర్ నెలాఖరు వరకు పొడిగించడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇటీవల కాలంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అయితే ఏప్రిల్ నుంచి లెక్కిస్తే ఆ భారం వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లు ఉంటుందని మోడీ వివరించడం అనేది జరిగింది నెక్స్ట్ పాసింజర్ రైలు నిర్వహణలో ప్రైవేట్ రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి జూలై ఒకటిన భారత రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది ఇటీవల కాలంలో అయితే ఇంతవరకు కూడా ప్రైవేట్ రంగంలో మనకి మనం ఈ యొక్క రైల్వేస్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేదు కానీ ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు కానీ రీసెంట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే జూలై ఒకటో తారీఖు నుండి జూలై ఒకటో తారీఖున లాంఛనంగా ఏం డిసైడ్ చేసిందంటే ప్రైవేట్ రంగంలో కూడా ప్రైవేట్ రంగంలో కొన్ని ఏరియాస్లో ఎన్ని ఏరియాస్ అంటే నూట తొమ్మిది మార్గాల్లో ఇది ఇంపార్టెంట్ నూట తొమ్మిది మార్గాల్లో నూట యాభై ఒకటి ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ను ఆహ్వానిస్తూ ఒక నోటిఫికేషన్ని ఈ యొక్క జూన్ జూలై మొదటి తారీఖున దీన్ని నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వ శాఖకు కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ప్రైవేట్ రంగంలో ఎన్ని రూట్లలో అంటే నూట తొమ్మిది మార్గాల్లో అది ఇంపార్టెంట్ అండి మనకి ఎన్ని మార్గాల్లో నూట తొమ్మిది మార్గాల్లో ఎన్ని ఆధునిక రైళ్ళు వన్ ఫిఫ్టీ వన్ నూట తొమ్మిది గుర్తుంచుకోవాలి నూట యాభై ఒకటి ఆధునిక రైళ్లను ప్రైవేట్ రంగంలో నడిపేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది దాని ద్వారా ఎంత సమకూర్చుకోవాలంటే ముప్పై వేల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఆదాయంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఇది కూడా ఇటీవల కాలంలో లేటెస్ట్ ఇష్యూ తప్పనిసరిగా మనం దీన్ని కూడా గమనించాలి నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మద్రాస్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో ప్రైవేట్గా అంటే ఇక్కడ మనకి ఏంటంటే తొలిసారిగా ఆన్లైన్ డిగ్రీ ఆన్లైన్ డిగ్రీ కోర్సుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి ఆన్లైన్ డిగ్రీ కోర్సులు ఇంతకుముందు లేవా అంటే ఆన్లైన్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి ఆన్లైన్ డిగ్రీలో సైన్స్లో ఈ యొక్క కోర్సుని బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ కోర్స్ పేరు ఏంటంటే బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ డేటా సైన్సెస్ డేటా సైన్సెస్ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి సైన్స్ రంగంలో ఒక కొత్త కోర్సుని ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది కేంద్ర వనరుల మానవ శాఖ మంత్రి సురేష్ సారీ రమేష్ పోఖ్రియాల్ రమేష్ పోఖ్రియాల్ జూన్ ముప్పైన ఆన్లైన్లో ఈ కోర్సును ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ దీన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఎలాగంటే ఈ విధంగా అడగవచ్చు మనకి ఇటీవల కాలంలో ఆన్లైన్లో బిఎస్సి ప్రోగ్రామింగ్ బిఎస్సి ప్రోగ్రామింగ్ కోర్సుని లేదా బీఎస్సి సైన్స్ కోర్సుని ప్రారంభించినటువంటి యూనివర్సిటీ క్రింది వారిలో ఏది ఐఐటి కరగ్పూర్ ఐఐటి మద్రాస్ ఐఐటి బొంబై ఐఐటి ఢిల్లీ అని నాలుగు రకాలు ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఐటి మద్రాస్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా సైన్స్ కోర్సుని బీఎస్సి సైన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్సెస్ డేటా సైన్సెస్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీనికి అర్హత ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ చదివిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కోర్సు కాలపరిమితి మూడు మూడు సంవత్సరాలు అయితే కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు చదవలసినటువంటి పని లేదు అంటే వాళ్ళు చదివిన దాన్ని బట్టి వాళ్ళ సెమిస్టర్ని బట్టి వాళ్ళకి డిగ్రీ ప్రదానం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒకటి సర్టిఫికేట్ కోర్సు నెక్స్ట్ అదే విధంగా డిప్లొమా కోర్సు నెక్స్ట్ డిగ్రీ కోర్సు సర్టిఫికేట్ కోర్సు అంటే ఒక ఆరు నెలలు ఎంతో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ ఇస్తారు ఇంకా కొంతకాలం వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నట్లయితే సుమారుగా వాళ్ళకి డిప్లొమా కోర్సు అని త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే డిగ్రీ కోర్స్ అని అలాగే ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఐఐటి మద్రాసు ఇటువంటి కోర్సుని ఒక వినూత్నమైనటువంటి ఒక గొప్ప కోర్సుని ప్రారంభించడం అనేది జరిగింది దీన్ని ఆన్లైన్ ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జాయిన్ అయ్యి కోర్సుని పొందవచ్చు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం పలు పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో వన్ 104 ఎయిట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నీ ఇటీవల కాలంలో జూన్ ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మన జూన్ సారీ 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 జూలై ఒకటిన జూలై ఒకటిన ఆయన మా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి జెండా ఓపి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఓపి ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ అంబులెన్స్ని దాన్ని రిలీజ్ చేయడం అనేది ఆ ప్రోగ్రామ్ను ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ యొక్క గతంలో కూడా వన్ నాట్ ఎయిట్ సేవలు ఉండేవి కానీ గత ప్రభుత్వంలో కొద్దిగా వాటిని నెగ్లెక్ట్ చేశారనేటువంటి భావన ప్రభుత్వంలో ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వాహనాలు గుర్తుంచుకోవాలంటే వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ వాహనాలను ఏవి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రెండు కూడా కలిపి విజయవాడలోని బిన్ సర్కిల్ వద్ద మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఇది కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ దీనికి అయినటువంటి మొత్తం ఖర్చు మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే ఖర్చు కూడా ఒకసారి మనం చూసుకోవాలండి రెండు వందల మూడు కోట్లు దీనికి చేసిన మొత్తం ఎంత అంటే రెండు వందల మూడు కోట్లు అంబులెన్స్లకై చేసిన మొత్తం ఖర్చు రెండు వందల మూడు కోట్లు అయితే దీని నిర్వహణకు దీని యొక్క నిర్వహణకు మూడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు కానుంది అవుతుంది అని చెప్పేసిని డిక్లేర్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇటీవల కాలంలో వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ వన్ నాట్ ఫోర్ గురించి అయితే వాటి విషయంలో చూసుకున్నట్లయితే అనేక సదుపాయాలు దాంట్లో ఒక రకంగా చెప్పాలని మినీ ఐసియూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది డెబ్బై రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ అని దాంట్లో ఐసీయూ దాంట్లో ఆ అంబులెన్స్లో జరుగుతాయి నెక్స్ట్ ఏడు రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్లు కూడా స్పాట్లో చేస్తారు నెక్స్ట్ మనకి ఒక ఐసీలోకి వెళ్తే ఎటువంటి సదుపాయాలు ఉంటాయి ఎటువంటి కూడా దీంట్లో కల్పించడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా కరెంట్ అఫేర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చైనాలో భారత్కు సంబంధించినటువంటి వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్లు వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్లని అక్కడ బ్లాక్ చేయడం అనేది జరిగింది అయితే ఇది ప్రతీకార చర్యగానే మనం చెప్పుకోవచ్చు మనం ఏవైతే ఏ విధంగా అయితే చైనా యొక్క వా వాళ్ళకి సంబంధించిన యాప్స్ మనం ఏవైతే యాభై తొమ్మిది యాప్స్ని మనం ఏ విధంగా అయితే బ్లాక్ చేసామో అదేవిధంగా అదేవిధంగా చైనాలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వార్తాపత్రికలను మరియు వెబ్సైట్లను నిలుపుదల చేసినట్లుగా మనకి ఇటీవల కాలంలో వార్తల్లో రావడం అనేది జరిగింది మన వెబ్సైట్లను కూడా అక్కడ వాళ్ళు బంద్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూగా చూసుకున్నట్లయితే మనకి కరోనా వైరస్తో మనం గత డిసెంబర్లో వెలుగు చూసినటువంటి చైనాలో వెలుగు చూసినటువంటి ఈ యొక్క వుహాన్లో వెలుగు చూసినటువంటి ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది చేత పీడించబడుతున్నారు అనేక మంది ప్రతి దేశంలో కూడా కరోనా వ్యాప్తి చెందిన ప్రదేశం అంటూ కూడా ఏది లేదు అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ కాలంలో ఇంకొక కొత్త కేసు ఆ కేసు పేరు ఆ యొక్క జీ ఫోర్గా పిలువబడుతున్నటువంటి కొత్త వైరస్ మరి చైనాలో వెలుగు చూసినట్టుగా ఇటీవల కాలంలో వార్తల్లోకి రావడం అనేది జరిగింది ఆ వైరస్ వేరంటే జీ ఫోర్ ఇది ఎక్కడ వస్తుందంటే ఎక్కువగా ఎవరైతే పందుల పెంపకం చేస్తూ ఉంటారో ఎవరైతే పందుల పెంపకం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వైరస్ సోకడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క సైంటిస్టులు ఏమన్నారంటే ఇది కొత్త ఏమీ కాదు గతంలో కూడా ఈ వైరస్ అనేది సోకింది కాబట్టి ఇది అంత ప్రమాదకరమైనది కాదు అని చెప్పేసి కానీ ప్రస్తుతానికి ఇది ప్రమాదం కాదు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారడానికి అవకాశం ఉన్నటువంటి కొత్త వైరస్ వైరస్లకు పుట్టిన చైనాగా మారిపోయింది ప్రతి వైరస్ కూడా మనకి చైనాలో ప్రొడ్యూస్ అవ్వడం ప్రపంచ దేశాలకి వ్యాపింప చేయడం వాటితో మన ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది కాబట్టి కొత్త వైరస్ జీ ఫోర్ కొత్త వైరస్ జీ ఫోర్ ఇది పందుల పెంపకంలో ఎవరైతే పాల్గొంటారో వారికి మాత్రమే వస్తుంది మన ఎవరికీ కాదు కంగారు పడవద్దు కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్